डीजीपी गौतम सवांग शांति भद्रतल विषय में पूर्ति विफलमयारनी माजी मंत्री आलपाटी राजा पेर्कुनारु। गुंटूरु जिल्लालोनी तूर्पु नियोजकवर्गम टीडीपी इंचार्ज नजीर आध्वर्यंलो एनटीआर वर्धंति संदर्भंगा रक्तदान शिबिरान्नि प्रारंभिंचारु। ई कार्यक्रमंलो माजी मंत्रुलु आलपाटी राजा नक्क आनंद बाबु पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది విజయవాడ రామతీర్థం నరసారావుపేట ఘటనలపై డీజీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన దాడుల్లో టీడీపీ బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. మత సామరస్యాన్ని కాపాడవలసిన పోలీసులే వాటిని రెచ్చగొడుతున్నారన్నారు. నిఘా పరికరాలు ఏర్పాటు చేశామని చెప్పిన పోలీసులు ఇప్పుడు పాలకులకు అనుగుణంగా మాట్లాడడం దారుణమన్నారు. మత మార్పిడులు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఏం చేశారో ఆధారాలు చూపాలన్నారు. అంతర్వేది విషయంలో మంత్రులు మాట్లాడిన మాటలు డీజీపీకి వినపడలేదా అని నిలదీశారు. హైదరాబాద్ లో వైఎస్ చేసిన మత ఘర్షణలాగానే ఆయన కుమారుడు జగన్ కూడా లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆలపాటి రాజా మండిపడ్డారు. గుర్తింపు గౌరవం అన్ని వర్గాలు కూడా ఈ సమాజంలో పెట్టిందనేది అది వాస్తవం యథార్థం అనేది ప్రతి ఒక్కరు మనం గుర్తించాల్సిన విషయం. ఈరోజు 25 సంవత్సరాలు అవుతామని తెలిపే ఎన్టీ రామారావు గారు మరి ఈ రోజు తరాలకి ఆయన తెలియకపోయినా కూడా అందరూ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు గారి గురించి ఒక చరిత్రను చదువుకోవాల్సినటువంటి అంశం. ఆయన జీవితాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశాలు చేర్చి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఏదో సమాజంలో మనం చూస్తా ఉన్నాం అనేక కుటుంబాలు కుతంత్రాలు కులవర్షలు మత ఘర్షణలు అనేక రకాలుగా ఎక్కువ చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారి స్పందన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంది. ఎందుకంటే కార్యకర్తల ప్రభుత్వం జరుపుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ఈ రోజున ఒకసారి ఎన్టీ రామారావు గారిని స్పందన తీసుకొచ్చుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అటువంటిప్పుడే అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొని ఈ రోజున రక్తదానం చేయబోతున్నటువంటి ప్రతి